ఎస్సీల వర్గీకరణపై ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయాలని రాజ్యాంగ సంస్థపైన ఒత్తిడి తేవడం అప్రజాస్వామ్యమని తెలిపారు. మెజారిటీ రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవడం లేదని కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే ఒప్పుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్య శ్రీధర్రావు, మాల మహానాడు యూత్ అధ్యక్షులు జి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షులు బైండ్ల శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షులు మాతంగి శశికాంత్, నగర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కటిక ప్రవీణ్, పంజాగుట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ అధ్యక్షులు పుణ్య భానుప్రకాష్, గోపి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలను కలుపుకొని మేము ఉద్యమిస్తాము. బంజారాయిలు అన్ని బంజారాయిల బహిరంగ సభ పెద్ద ఎత్తున పెడుతున్నాం, 5000 మందితో పెడుతున్నాం అని కూడా మనవి చేస్తున్నాం. త్వరలో డేట్ను చెప్తున్నాం. బస్తీ బస్తీకి తిరుగుకుంటా ఎండింగ్ ఫిలిం నగర్లో 18 బస్తీలలో అక్కడ ఎండింగ్ చేస్తామని కూడా మనం చెప్తున్నాం. అందరూ కమిటీ అంబేద్కర్ ఇచ్చిన కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అందరూ బస్తీ బస్తీకి పోయి డెవలప్ చేసి అంబేద్కర్ ఇక్కడ నిలబెట్టాలి, లేకపోతే ఓటు ద్వారా రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిక చేసుకుంటా. బంజారాయిల్లో మన 2 నెంబర్ 12 బంజారాయిల బహిరంగ సభ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ 5000 మందితో బహిరంగ సభ పెట్టి అంబేద్కర్ గురించే మాట్లాడి అంబేద్కర్ ఇక్కడ వరకు పిలుపునిస్తున్నామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.